సార్ నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా? మీ ప్రయాణం అంతా ఎలా ఉంది? నా రాజకీయ జీవితం చాలా సాఫీగా సింపుల్ గా లగ్జరీ, ఇటువంటి ఆడంబరాలు పోకుండా ఇప్పుడు కూడా పేద పెద్ద సర్వీస్ లో ఉంటా కాబట్టి నేను 81 నుంచి కూడా ఈ రాజకీయాలు. మీరు మండల స్థాయి వరకే పరిమితం అయ్యారు. ఒకటి, మీకు ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది, నామినేషన్ కూడా వేశారు. ఇప్పుడు అధ్యక్ష అనవలసినటువంటి బాలకృష్ణ గారు చెన్నై అయిపోవడానికి గల కారణం 83లో నల్లపల్లి శ్రీమారెడ్డి గారి మధ్యలో ఏడప్పుడు కొత్తగా పార్టీ పెట్టారు. శ్రీమారెడ్డి అందరూ జాయిన్ అయిపోయారు, పార్టీ జాయిన్ అయ్యాడు. నేను నాకు ఆయనకు తండ్రి సంబంధం ఉంది శిష్యుడిగా. నన్ను పిలిచి 83లో నాకు రామారావు యాక్షన్ పరిచయం లేదు, ఉదయగిరి నాకు ఇచ్చారు నామినేషన్ ఏమని. తర్వాత నన్ను పిలిచి రామారావు గారు బీఫాన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత చేసి 2 రోజులు తిరిగా తిరిగిన తర్వాత నామినే టైం కూడా అయిపోయింది, ఈవినింగ్ జస్ట్ మార్నింగ్ వచ్చాడు. వచ్చి నన్ను పిలిచి బాలకృష్ణారెడ్డి మనం వెంకయ్య నాయుడు గారితో కుదిరింది అవసరం, నాకైనా ఆయన సహకారం నాకు అవసరము. అసెంబ్లీలో నేను కొత్తగా నేను పార్టీ పెట్టాను, రేపు నేను ముఖ్యమంత్రి అవుతాను, మీరు సహకరించాలి ఓకే అని చెప్పి నన్ను ఆల్మోస్ట్ కన్విన్స్ చేశాడు. నామినేషన్ ఉంది కదా, డేట్ అయిపోయింది, పేరుకే పోటీ అంతే. తర్వాత నేను విద్య అయిపోయింది. సో మళ్ళీ మీరు తర్వాత ఏం చేశారంటే గెలిపించారు, తిరిగారు, అన్ని అయిపోయినాయి. 20 దగ్గర వెంకయ్యనాయుడు ఆయన ఊహించలే టీడీపీ ఇంకా దాని పని చేసింది. తర్వాత ఏం జరిగిందంటే నన్ను రామారావు గారు ముందు చెప్పిన తర్వాత మర్చిపోయాను అని నాకేం చెప్పాడు మీరు పోలేదా? నేను లేకపోతే వెంకయ్యనాయుడు ఏమన్నా ఆపిండా? ఆపిట్టే ఒకసారి పోయా ఎలక్షన్ తర్వాత. అప్పుడు అతను ఫీల్ అప్పుడు వెంకయ్య పక్కన ఉన్నాడు. అప్పుడు వెంకయ్యనాయుడు గారు నన్ను గురించి పెద్దగా అతనికి. మరి వెంకయ్యనాయుడు అందరి దృష్టిలో చాలా సముచిలుడు, అందరినీ గుర్తిస్తాడు, రకరకాలుగా పేర్లు ఉన్నాయి కదా అతనికి. వెంకయ్యనాయుడు వల్ల నేను నష్టపోయా. ఏం చదువుకున్నారు మీరు? నేను బికామ్. మీ ఫాదర్ ఏం చదువుకున్నాడు? మా ఫాదర్ అర్జున్లో 10th రాస్తాయి. మీ తాత చదువుకున్నాడు? ఒక తాత అంటే సొంత తాత మటుకు ఆయన మామూలు చదువు. మా చిన్న తాత అంటే బాలకృష్ణ నా పేరు ఆయన బిఏ జైల్లో ఉన్నాడు ఆయన అనుకుంది ఆ రోజుల్లో బిఏ అంటే కలెక్టర్ స్థాయి ఉద్యోగం ఇచ్చారు. ఇచ్చేవాళ్ళు ఆయన అందులో పోకుండా కుటుంబ పరంగా ఇక్కడ ఉంటూ సోదరు పాల్గొని అప్పుడు బోర్డు జిల్లా బోర్డు ఉన్నాయి. జిల్లా బోర్డు కూడా ఆయన ఎన్నికయ్యారు. ఎన్నికైన తర్వాత 50 చనిపోయారు. ఆయన బతికంటే మా ఫ్యామిలీ పరిస్థితి బాగుంటుంది. 52లో ఎంపీలు అవడం, 54 ఎంపీలు అవడం, ఏదో ఆ స్థాయికి వెళ్ళిపోయాడు. మా కుటుంబం అప్పుడే వెళ్ళిపోయింది. కానీ బాధాకరం, అతని పేరు బాలకృష్ణే, నా పేరు బాలకృష్ణ. ఇప్పుడు నేను పుట్టలేదు, చనిపోయిన తర్వాత 5 పుట్టిన నా పేరు పెట్టుకోడు బాలకృష్ణ. ఏదో ఒక కుటుంబ నేపథ్యం అయితే మొత్తం పార్టీలో ఉన్నారు. మీ ఫాదర్ కూడా సర్పంచ్ ఉన్నారు. బాబా సర్పంచ్ ఉన్నారు 78లో. నేను 78లో డిగ్రీ అయిపోయింది. 78లో అబ్బాబో పుదుటూరు ఎస్పీ యూనివర్సిటీ. అచ్చా పుదుటూరు. మా అవగారు ఉన్నది అమ్మగారు. డిగ్రీ చేసుకుని 81లో ఇక్కడ పంచాయతీ నామినేషన్ చేశా. ఇక్కడ అక్కడ డిగ్రీ అయిపోతుంది. ఇక్కడ నామినేషన్ నేటి సొంతం కాబట్టి నాకు పోటీ ఇవ్వరు లేకప్పుడు మా జయనారాయణ పోటీ నాకు మా నాన్న నామినేషన్ పోటీ ఇప్పించారు ప్రత్యర్థులు. ఓకే అప్పుడు ఎన్ఆర్ రెడ్డి అని కావాలి ఎక్స్ఎంఎల్ఏ నాకు ఆయనకి పోటీ జరిగింది. తాతమ్మ పోటీ అని 81లో. ఆ తర్వాత అది సర్పంచ్ అయిన తర్వాత మీ తాతను ఓటేను తాతను ఓటే మనం 2 రోజులు గెలిచాం. ఆ కాలం ఫస్ట్ డైరెక్ట్ ఎలక్షన్ అవడం గ్రామ పంచాయతీలకు తొలిసారి ప్రత్యక్ష ఎన్నిక. అది డైరెక్ట్ ఎలక్షన్ పంచాయతీ సీఎం ప్రత్యక్ష ఎన్నికలు అన్నట్టు. వార్డు సిస్టమ్ ఉండేది పంచాయతీ ఫండ్స్ లేవుడు. ఎస్ అవును లేవు. పెళ్లి ఎప్పుడు జరిగింది? పెళ్లి 79లో. అంటే మీరు సర్పంచ్ కాకుండా ముందే డిగ్రీలో అన్నట్టు ఫస్ట్ పా పుట్టింది. ఇలా మేడం వాళ్ళకు మీకు సర సంబంధం ఎట్లా కుదిరింది? దూర బంధుత్వం అవన్నీ ఉత్తరాలు ఇంకోటి ఇవన్నీ ఉంటాయి కదా. అప్పుడు ఇప్పుడు ఫోన్ లో అందుకే ఉత్తరాలు చూసాను. మా అమ్మను పంపించాను. మా అమ్మ నాయన ఎవరు పంపించారు? మీరే చూసారు? మీరే పంపించారా? నేను పంపించాను. అంతకన్నా ముందు ఎక్కడ చూసాను ఆమెను? అదిగిపోయా. ఎట్లా? తమిళ దగ్గర, తెలంగాణ దగ్గర. ఎక్కడ? తిరుపతిలోను ఊత్తుకోట మధ్య ఉంది. ఓకే వాళ్ళ ఇంటికి పోవడానికి గల కారణం ఏంటి? ఏ అంటే ఏ కారణంతో రోజు నడున్నా అమ్మాయి ఇంటి బాగుంటుంది అని తెలుసుకోపోయా. మీరే పోయారా? నేను పోయా. మీరే చూసారా? నేను చూసా. చూసి మా అమ్మను, మా నాన్నను, మా మా అమ్మమ్మను పంపించాను. మరి అప్పుడు మీరు పోయినప్పుడు మాట్లాడండి ఏమన్నా? ఓకే ఏం చెప్పింది? ఏం చెప్పింది? అది ఏం పేరు చెప్పింది సార్? సుజాత. తర్వాత ఇక వాళ్ళ సుజాత అయిపోయింది. ఇక్కడ వేసిన సుజాత అయిపోయింది. తర్వాత మీ అమ్మ నాన్న వెళ్ళారు. సో ఏది బలపడింది అంతే కదా. సో ఏది ఇష్టపడ్డారు, చేసుకున్నారు, మ్యారేజ్ అయింది,
అంతే కదా, పాప బాబు అంటే అంటే ఇక్కడ ప్యారలల్ గా ఇటమ్మ రాజకీయ కుటుంబం కూడా ఇప్పుడు అంతా సెటిల్డ్ కదా, పాప బాబు అంతా. ఇప్పుడు మేడం కూడా ఒకసారి సర్పంచ్ అయింది, సర్పంచ్ చేశారు ముందు చెప్పేసి ఏది ఐదంచెల విధానం ఎంపీడీసీ ఎన్నుకోవాలి కాదు, అంతేనా యంత్ర వ్యవస్థ మంచిది కాదా, మంచిది కాదు. అంటే రోసయ్య సుమర్సింహారె రెడ్డి కమిటీ వాళ్ళు కమిటీ పోయి వెస్ట్ బెంగాల్ చూచారు వాళ్ళు పెట్టిన సిస్టమ్ ఇది సీఎం పోయిన తర్వాత రాజశేఖర రెడ్డి అతను చూసాడు వ్యవస్థ ఎత్తియాలని. ఓకే సెంట్రల్ పంచాయతీ మినిస్టర్ గాంధీ మణిశేఖర రెడ్డి సీఎం సూర్యాన్ని క్లోజ్ ఆయన అభ్యర్థి పెట్టాడు అమ్మాయి రాజీవ్ గాంధీ ఆశయం ఇది రాజశేఖర ఇప్పుడు చెప్పండి ఈ స్థానిక సంవత్సరంలో ఐదంచెల విధానం ఉండాలా మూడంచెల విధానం ఉండాలి ఉండాలి ఎందుకు అంటే సర్పంచ్ ఎంపీపి డిప్యూటీ చైర్మన్ చిన్న ఉదాహరణ చెబుతా చెప్పండి. 2014లో ఈ నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి 32 వచ్చినాయి డిప్యూటీసీలు, 14 డిప్యూటీసీలు టీడీపీకి వచ్చినాయి. లాస్ట్ వేయలకు రాత్రి అందరు ప్రభావం అంతే ప్రభావాలకు గాల వేసుడు రెండు ప్రభావాలు ముందు అధికారము తర్వాత బ్లాక్ మెయిలింగ్ తర్వాత డబ్బులు అధికార పార్టీ కదా వాళ్ళు పడిపోతారు అంతే కానీ డైరెక్ట్ ఇవన్నీ ఉండవు అంతే నేరుగా ఉండే అవకాశం ఉంటుంది కూడా పద్ధతి వేరే డైరెక్ట్ ఉండాలి ఏదైనా కానీ ఏదైనా అప్పుడు సమితిలు లేదా ఎమ్మెల్యే ఉంటాయి చైర్మన్ లేదా ఎంపీ అంతే ఉద్యోగం మున్సిపాలిటీ నగర పంచాయతీ కూడా డైరెక్ట్ పెట్టుకోవాలి సిస్టమ్ మంచి అయ్యో అంటే చాలా లాస్ అవుతున్నారు విగ్రహాలు లాగా అది రావద్దు పెడుగుతారు వాళ్ళు ఏం చేస్తారు ఏం చేయాలి ఏంటి ఏం కదా అని అంటే ఒక మేనిఫెస్టో అంటే ఇప్పుడు నేను ఒక జడ్పీటీసీ ఎంపీపో లేకపోతే ఒక చైర్మన్ అయితే ఏం చేస్తాను అన్నది చెప్పండి. 81లో సర్పంచ్ మినిమం ఓకే 87లో ఫస్ట్ ఎంపీ అప్పుడు ఎంపీపీ కూడా డైరెక్ట్ ఎన్నికలు ఎంపీసీలో పది లేదు నేను ఎంపీపీ ఎన్నికైన తర్వాత వాస్తవంగా నిధులు లేకపోయినా కానీ నిధులు బాగున్నాయి ఇప్పుడు ఈవెన్ హాస్టల్ సీట్లు కానీ హౌసింగ్ కాలనీలు కానీ స్కూల్ అంటే కొంత పవర్ ఉంది పవర్ ఉంది టీచర్ ట్రాన్స్ఫర్ కానీ అన్ని ఉండే తర్వాత ఇప్పుడు పవర్ లేదు పవర్ లేదు ఇప్పుడు ఎంపీపీలో జడ్పీటీసీలో ఆ రోజు నేను నాయగ్రామ్ అని మా ఎమ్మెల్యే వాడు మంత్రి కూడా ఆయనతో దిగునేవాడు నేను ఆయన ఎంపీగా ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఏమవుతుంది ఎక్కడ పెట్టా మదా జయగ్రామ్ అని మంచి మంత్రి అతను కూడా సరే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఏది వెంకయ్య నాయుడు గారు మిమ్మల్ని పట్టించుకోలేదు, రామారావు గారు విద్రా చేస్తామన్నాడు బాగానే ఉంది, మీరు అయ్యారు గెలిపించుకున్నారు కానీ మరి మీకంటూ కూడా మళ్ళీ ఆశ ఉండాలి కదా. నేను ఏది నాకేంది నాకేం తక్కువ ఉన్నది, మాకు కుటుంబ నేపథ్యం ఉన్నది, స్వతంత్ర సమరయోధులు అంటే ఒక చెప్పుకోవడానికి ఒక దారి ఉన్నదని మీరెందుకు నేరుగా ఇండివిజువల్ గా లేదంటే ఇండిపెండెంట్ గా నామినేషన్ ఎందుకు మీరు దాఖలు చేయలేదు? రాజకీయాల్లో రెండు ఉండాలి సరే కావాలి. ఫస్ట్ ఏంటంటే సైన్ గాడ్ ఫాదర్ ఒకటి, గాడ్ ఫాదర్ లేని పక్షంలో ఫైనల్ ఆర్థికంగా బాగుండాలి. మీకు అర్థం కాలేదా? అది అప్పటి నుంచి ఇండిపెండెంట్ సమయం అన్నా గానీ బాగుంది కుటుంబ మార్చి పోగొట్టి పెట్టాడు కుటుంబ మార్చి పోగొట్టి ఇప్పుడు మా ఉన్న పొలాలు కూడా పెద్దవాళ్ళు ఏం చేశారంటే అమ్మే నమ్ముకున్నాడు సీలింగ్ లో పెద్దవాళ్ళు నమ్ముకున్నాడు ఆర్థిక మన కుటుంబ పరంగా మేము ఊరు తప్పించుకోలే నాకు కూడా ఉన్న పేరు అది అక్కడ మంచి పేరు ఇన్ని మూడు ఇందులో ఆర్థికం చేస్తానంటే యాచించారు కాబట్టి యాచించారు మనీ అనేది కంపల్సరీ అయిపోయింది రాజకీయాలు. రాజకీయాల్లో డబ్బు లేకపోతే ఒకప్పుడు డబ్బు కాంగ్రెస్ పార్టీనా? మేము ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ తర్వాత రామారావు పిలిచేసారు మాకు మార్పు వచ్చిందా ఏటీలో రాజశేఖరుడు రాజమౌళి గారు కాంగ్రెస్ పార్టీ కదా రాజమౌళి కాంగ్రెస్ పార్టీ నేను టీడీపీ నామినేట్ చేశాను వెంకయ్య నాయుడు బీజేపీ అప్పుడు పార్టీ చేశాను అయితే మధ్య ఏమైందంటే తర్వాత నన్ను ఫ్రెండ్షిప్ చూసిండు రాజమౌళి గారు ఇద్దరు కలుసుకున్నాం కలిసి తర్వాత 84 రాజమౌళి గారు టికెట్ తీసుకున్నాడు తర్వాత ఇద్దరు కలిసి రాజమౌళి కలుసుకున్న తర్వాత వెంకయ్య చెంపు ఇక్కడ గెలిపి అందరికి చేసాము స్టూడెంట్ సెవెంటీ ఎయిట్ లో తర్వాత 83 లో ఏంటో అంతే అందుకే ఆత్మ గెలిపాడు తర్వాత రాజమౌళి అంటే ఎమ్మెల్యే ఇక్కడ ఇక్కడ ఎయిటీ ఫైవ్ సీఎం రావాలి అయినప్పుడు ఎమ్మెల్యే రాజమౌళి 83 ఇద్దరు బాగుండే మనం సరే ఏదేమైనా కానీ నేమంటే ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చారు మళ్ళీ అంతేనా మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ గల కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర సపరేట్ కూడా రాజశేఖర్ అంటే ఒక ఇమేజ్ పడిపోయింది రెండు నెలల తర్వాత అంతేనా? అంతే రాజశేఖర్ ఇమేజ్ పడిపోయిందో కాంగ్రెస్ పార్టీ కారణం రాజశేఖర్ పుణ్యమే రెండు సార్లు కావడం కూడా ఆంధ్రలో ఆయన పుణ్యమే అది యూపీ గవర్నమెంట్ రాజశేఖర్ పుణ్యం వరకే చెప్పాలండి 41 మందిలో 40 మంది ఎంపీలు పోయారు ఎనిమిదోసారి పోయారు ఎంపీలు పోయారు మన పుణ్యవాడ కూడా ఓకే అటువంటి రాజశేఖర్ చనిపోయిన తర్వాత
పబ్లిక్ ప్రజల్లో ఒక రిమార్క్ గడిపోయింది కుటుంబాన్ని సోనియా గాంధీ ఇబ్బంది పెట్టింది. మరి నిజంగా ఇబ్బంది పెట్టిందా? ఇబ్బంది పడ్డట్టే లెక్క ఆల్మోస్ట్. ఎందుకంటే ఒక మహానాయకుడు చనిపోయిండు, ప్రజల మధ్య చనిపోయిండు. ఓకే, మహానేత, ఈయన యువ నేత, ఆయన మహానేత. అప్పుడు ఏం లేదు, లేదు అది కుటుంబం దగ్గర దిగిపోయిన బాధ్యత పార్టీకి. రెండు సార్లు కేంద్రంలో యూపీ గవర్నమెంట్ నిలబెట్టిన నాయకుని కుటుంబాన్ని మీరు చేయొచ్చా? కుటుంబాన్ని కాపాడాల్సిన బాధ్యత మీకు ఉంది కదా, పార్టీకి ఉంది కదా. అది సరే తీసుకోకుండా పర్వాలేదు కానీ జైలు పెట్టించారు కదా. మళ్ళీ అది ఒక కేసు ఒకటి అచ్చెన్నాయుడు కేసీపీ మన శంకరరావు శంకరరావు మాజీ మంత్రి శంకరరావు కేసీపీ కాంగ్రెస్ లాస్ కావడానికి ఇవే ప్రధాన కారణం. అదే సోనియా గాంధీ గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి కేసు లేవు కదా, సిబిఐ కేసు లేవు కదా. ఆ కోణం అనుకోవచ్చు. ఆ కోణంతో ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టిన కంచెలు ఉన్నారా? పార్టీ పుట్టిన. సో మరి ఇందులో ఉన్న మిమ్మల్ని మీకు ఏమన్నా గుర్తింపు ఉందా? మరి గుర్తింపు లేకపోయినా మన స్థాయి ఏంది, డబ్బులు లేని స్థాయి కాబట్టి మనం ఎంతవరకు ఎక్కగలము. కాబట్టి ఎప్పుడూ ఎమ్మెల్యేవాడి నేను, అదే అంటున్నాను. ఆర్థికంగా బాగుంటే ఎప్పుడు ఎమ్మెల్యేవాడి నాకు సరైన గాడ్ ఫాదర్ కూడా లేడు. జగన్ గారు అన్న కానీ గుర్తించాలి కదా అంటున్నాను. గుర్తించాలి మనం ఏం చేస్తాం అది. రెండు సార్లు ఒకసారి ఏమైనా పోవడము, ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు వెళ్ళిపోయి కలిసి ముప్పై సంస్థ కలిపి నాకు ఆయన పడలే. ఎందుకు? ఐలి కాపాడు, నేను ఆయన దాడి చేసిన మీద డైరెక్ట్ అటాక్ చేసి డైరెక్ట్ దాడి డైరెక్ట్ ఇచ్చా కాబట్టి ఎక్కువైంది. ఐలి అది సీఎం దృష్టి తీసుకుపోయి తీసుకుపోయింది సీఎం దృష్టి మూడు సార్లు అసలు తీసుకుపోయిన ఆయన ఇక్కడ లోకల్ వచ్చినప్పుడే ఐదు గారు లోపించారు. సీఎం గారు ఆయన వార్నింగ్ ఇచ్చారు టికెట్ కూడా చెప్పాడు పెట్టాడు పార్టీ కాకే ఇబ్బంది పెట్టాడు. నేను నమ్మి నీకు చేసే కార్యకర్తలను నువ్వు కమిషన్ తీసుకునేది కమిషన్ పది ఏదన్నా ఇండస్ట్రీ పెట్టుకోవాలి. అదే ఇండస్ట్రీ పెట్టుకో పెద్ద కార్యకర్తల దగ్గర ఎంపీ డబ్బులు ఎంపీ ఒక్క నీంది మీరు అందరు డబ్బు ఇచ్చిన నేను పోయి ముందు నామం చేసిపోయా ఉంటే ఇండిపెండెంట్ లేకపోతే పార్టీ అని చెప్పాను. బీమా ఇస్తే పార్టీ లేకపోతే ఇండిపెండెంట్ కంటిన్యూ చేస్తా. మరి బీమా ఇచ్చిండా? ఇచ్చిండు, పంపి ఆయన పంపించింది. అంతేనా? కాన్స్టిట్యూషన్ లో మా కుటుంబానికి నాకు కానీ వ్యక్తిగతంగా అది ఉంది, స్టేటస్ ఉంది మాకు. కాబట్టి అంత ధైర్యం చేశారన్నట్టు. ఇప్పుడు మరి ఎందుకు ఇప్పుడు టీడీపీకి ఎందుకు దగ్గర నేనే ఇవరు ఇక్కడ ఉన్నాయన పది కోట్లు ఇచ్చింది పోయింది పది కోట్ల పార్టీ అడిగారండి. ఇప్పుడు ఇప్పుడు అధికార పార్టీ ఏమన్నా ఇస్తే పైసలు, ప్రతిపక్ష పార్టీ పైసలు ఇక్కడ డిమాండ్ చెప్పారా? ఇక్కడ ఎమ్మెల్సీ పోస్ట్ ఎమ్మెల్సీ ఓటీ అని చెప్పారా? దానికి అమౌంట్ వెళ్ళిపెట్టాడు, అలవాటు వెళ్ళిపోయిండు ఆయన ఆయన కూడా ఆయన దయ్యం పెట్టినా. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇక రాజగోపాల్ రెడ్డా రాజగోపాల్ తమ్ముడే పార్టీ చేస్తున్నా. అంతేనా? పర్వాలేదా? సో మీ యొక్క సపోర్ట్ ఉంటది ఇక్కడ మొత్తం మీద అన్నదమ్ములు. ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు ఆయన కూడా టికెట్ ఇచ్చే అవకాశం లేదు కదా. ఇప్పుడు ఈయన టీడీపీకి పోయినా గానీ టికెట్ కూడా అత్తలేదు ఆయనకు. అంటే మీతోనేనా ఇదంతా నాంది? అది కాదండి, మీరు ఆయనకు టికెట్ ఆయన ఎటుగారు చేస్తారా? నేను ఫస్ట్ నుంచి కూడా మాట్లాడుతాను అగ్నిస్ట్ కరప్షన్ ఎయిటీ మంచి కూడా నేను ఎవరిని కూడా ఇబ్బంది ఎవరిని ఇబ్బంది పెట్టాను నాకు కాబట్టి మంట నాకు ఏకటి మరి ఓవర్ అయిపోయింది కాబట్టి నేను అతను వ్యతిరేకించింది. నాకు మంచి మిత్రుడైన ఇప్పుడు ఎలా ఉంది స్టేట్ లో ఎలా ఉంది మీ నియోజకవర్గంలో ఎలా ఉంది? అంటే ఇప్పుడు ఈ నవరత్నాలు ఏమైనా ఫలిస్తున్నాయా? వాస్తవంగా ఇప్పుడు ప్రజల కందే ఈ పథకాలు సంజయ పథకాలు 50% మంది ఓటు చేసా గానీ చాలా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న సీట్లు వస్తాయి. అయ్యో పథకాలు 50% ఉండదు కదా, 10% కాబట్టి గెలిచే అవకాశాలు ఉంటాయి ఎక్కువ. జనరల్ గా వాళ్ళు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు మైనార్టీ ఉన్నారు వాళ్ళు బయటకు చెప్పలేదు చెప్పండి ఓటీ ఓటీ చూపిస్తారు. ముఖ్యంగా మహిళలు అయితే మన అడగబడి మీరు అడగండి. అంటే ఏం మార్పు వచ్చిందని గతంలో ఈ సచివాలయ వ్యవస్థ తర్వాత చాలా అందుబాటు ప్రజలకు ఏ సమస్యకైనా పరిష్కారం సచివాలయమే. క్యాష్ సర్టిఫికేట్ కావాలి కానీ ఇన్కమ్ కావాలి కానీ మన ఎమర్జెన్సీగా పోయింది తిరిగేది అల్లం పుట్టేది. ఇక్కడ మా ఇంటి దగ్గర సచివాలయం సచివాలయం తీసుకుంటాడు 2 డేస్ అండి మాక్సిమం కరెంటు కనెక్షన్ ఇవ్వాలి మనకు ఎస్ఏ మనకి ఇప్పించాలి గ్రామ పంచాయతీ సర్టిఫికేట్ తీసుకుంటే సచివాలయం అంతే వాళ్ళు అన్ని వాళ్ళు మనకే సంబంధం దగ్గర ప్రజలకు. ఓకే, విద్య వైద్యం గురించి విద్య గురించి పెద్ద చెప్పడం వల్ల అంతా స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఇప్పుడు ఉంది హాస్పిటల్ గత ఇవ్వడం కాదు
ఫుల్ స్టాప్ ఆడ. నాడు నేడు హాస్పిటల్ పెట్టారు, స్కూల్స్ పెట్టారు, అవును, రెండు క్లిక్ అయిపోయింది. ఇంగ్లీష్ మీడియం అయితే మరీ చాలా మేలు. మరి టీడీపీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఎందుకు అంటారు కదా? టీడీపీ నాయకుల్లో ఏడు కొడుకునా గానీ ఇంగ్లీష్ మీడియం దాకా ట్రీట్ అవుతున్నారా? ఇది మొత్తం ఇప్పుడు ఏ పాటనే గానీ ఎడ్యుకేషన్ అనేది పేదవారికి ఉన్నంత వర్గాలకు ఏ విధంగా అందుతుందో అలాంటిది అన్నారే అని కోరుకోవాలి. అంతకంటే బాగా ఇది. అంతేకాని ఇంగ్లీష్ మీడియం పెడితే వాళ్ళకి ఎందుకు ఇంగ్లీష్ మీడియం అంటే దాని అర్థం ఎందుకు? ఇక్కడ మా ఊర్లో ఒక బిజినెస్ మ్యాన్ ఎక్కడికి ఓటీ వాడు ఎందుకేమని నువ్వు మా పిల్లకాయలు 2000 మీటర్లకు వచ్చేవాళ్ళు పనికి 2000 మీటర్లకు వచ్చారట. ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు వస్తారు అంటే వాళ్ళకు పనికి వస్తలేరని ఓటీ అంత స్కూల్ పోతున్నారు. అమ్మఒడి పెట్టా, విద్యార్థిని పెట్టా, నువ్వు వస్తారు పనికి మాకు. అంతకన్నా ముందు ఈ పిల్లలతోనే పని చేయించుకునేది కదా, అదే చెప్పేది క్రైమే కదా. ఇప్పుడు బాధపడుతున్న వాళ్ళు యూజ్ చేస్తాను, ఇప్పుడు లేబర్ ఇప్పుడు వచ్చా లేదు ఇన్స్పెక్టర్ అది కాకి వెళ్ళిపోతాడు అప్పుడు అంతగా పట్టించుకుంటాడు కాదు. ఇట్లాంటి వాళ్ళు బొక్క కావాలి అవునా కదా? అంటే ఎంతకాలం క్రైమ్ చేసారు వీళ్ళు? గవర్నమెంట్ ఎంత ప్రయత్నం దానికోసం స్కిల్డ్ లేబర్ అనేది మా అంటే వాళ్ళకు ఆర్థికంగా లేరు కాబట్టి వాళ్ళను అవసరానికి ఉపయోగించుకొని వీళ్ళైతే ఎదిగింది కానీ వాడు ఎదిగారు. అదే ఇష్యూ ఏంటంటే వాళ్ళు చదువుకుంటున్నారు వాస్తవానికి చదివే పునాది కదా అభివృద్ధికి పునాది అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. ఓకే నవరత్నాలు పూర్తి సక్సెస్. నవరత్నాలు సక్సెస్. నేను అనుకోవడం కానీ నా సర్వే దాదాపు పథకాలు ఇచ్చే వాళ్ళలో మరి టీడీపీ పిచ్చిన వాళ్ళు కానీ ఆ క్యాస్ట్ అభిమానులు వాళ్ళు తప్ప ఓన్లీ ఒక కమ్మ వాళ్ళే ఇప్పుడు ఒకటి ఇక్కడ క్లారిటీ. జగన్ ఏమో మా అంటే మా ప్రభుత్వం వల్ల మీకు మేలు జరుగుతూనే ఓటు వేయమంటున్నాడు. 14 సంవత్సరాలు పరిపాలించినటువంటి టీడీపీ కూడా మా ప్రభుత్వంలో ఉన్న మేలు జరుగుతూనే ఓటు వేయమని అడగాలి కదా. ఇక్కడ చంద్రబాబు శాపం ఏంటంటే జగన్ వరం ఏంటంటే ప్రకృతి. చంద్రబాబు టైంలో వర్షాలు లేవు. ఈవెన్ కనకమ్మ చెట్లు ఉంటాయి, కుమ్మ చెట్లు ఎండిపోయి, ఆ చెట్లు ఎండిపోయి ఎండిపోయి చంద్రబాబు టైంలో అంత దుర్భిషం రావడం పక్కన సాధ్యం. రాజశేఖర్ సహకరించి సహకరించింది, వర్షం పడడం, రైతులు హ్యాపీగా ఉండడం. ఏ రైతు కూడా బాధపడలే, ప్రతి రైతు హ్యాపీగా ఉన్నాడు, అందరూ కూడా ఆనందంగా ఉన్నాడు, ప్రతి లేబర్ కూడా మంచి కూలి రోజు 3 రోజులు హ్యాపీగా ఉన్నారు. 18 రోజుల్లో ఈ ఎన్ఆర్జీ ఉంది, ఉపాధి పథకం ఉంది, మహాత్మా గాంధీ వస్తుంది, వాలంటీర్ ఇంటికి వస్తారు. ఈ ఊరు కూడా ఒక్కసారి కానీ ఈ ప్రభుత్వం మారితే ఈ పథకాలు పెట్టే రావు. ఇది సమస్య ఉండలే. అవును అంతే. నేను గతంలో సర్పంచ్ ఉన్నప్పుడు 81 నేను 2 టైమ్స్ సర్పంచ్ చేశాను. 2013లో కొంతమంది ఆడవాళ్ళు సిగ్గుపడేవాళ్ళు పంజాబ్ నుంచి పింఛన్ తీసుకోవాలంటే నిర్ణయాలకు వచ్చి ఇప్పుడు ఇందులో ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో సిటిఎన్ వాళ్ళు లేకపోతే రకరకాలు ఇక్కడ ఉన్నంతసేపు ఉన్నారు, మళ్ళీ ఏదో బురదనో ఏదనో ఏదో ఏదో చల్లుతున్నారు, ఆ పార్టీలో పోతుంది కదా. ఇక్కడ సిటిఎన్ వాళ్ళే మళ్ళీ పార్టీకి వేరే పార్టీకి పోయి అక్కడ సీటు తీసుకుంటున్నారంటే దాని అర్థం ఏంది? ఇక్కడ ఏమన్నా ఏమనుకోవాలి? డబ్బులు పదవి కావాలి, ఇప్పుడు పేదవాళ్ళ అభివృద్ధి కాదు, వాస్తవంగా కుర్చీ కావాలి. నేను చెప్పిందంటే ఎవరైనా రాజు పై నాయకులు కూడా అటు ఉన్న దూరం పెట్టాలి. పొలిటికల్ సెంటర్ కొనే వాళ్ళు ఒక టక్కు పార్టీ వాళ్ళు సీట్ వేసుకుంటాడా పొలిటికల్ సెంటర్ రాజకీయ పొలిటికల్ సెంటర్ సరే. ఇక్కడ ఎలా మరి మీ యొక్క ఎమ్మెల్యే గారికి ఎలా మీరు రాజగోపాల్ రెడ్డి గారికి ఎలా సపోర్ట్ చేస్తారు? బాగా సాగిస్తాం సార్ రాజగోపాల్ రెడ్డి. అన్న ఇంకోళ్ళు కూడా ఉన్నప్పుడు ఇన్ఛార్జి రాజగోపాల్ రెడ్డి. ఆయన రాజగోపాల్ రెడ్డి సాగిస్తారు. మీరు కూడా సహకరిస్తారా? జగన్ సీఎం చేయాలని కోరిక మాకు. నన్ను మటు గుర్తించారు ప్రభుత్వం వాస్తవం. ఎందుకంటే కుటుంబ నేపథ్యం ఉంది, సర్వీస్ మోడీ ఇవ్వడం నుంచి ఒక కుటుంబంలో నేను సర్పంచ్ చేశా, మా మిస్సెస్ సర్పంచ్ చేసింది, నేను మండపం చేశా, మా అబ్బాయి మండపం చేసింది, నేను జడ్పీటీ చేశా, మా మిస్సెస్ జడ్పీటీ చేసింది. మధ్యలో నేను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ సభ్యుడిగా ఉన్నా 2006 నుంచి 2009 దాకా కమెంట్ చెప్పినప్పుడు నేను అన్ని పదవులు చేశాను కానీ జిల్లా లేదు. ఫ్యామిలీలో ఇన్ని పదవులు 80 కంటిన్యూ లేదు. 71లో కూడా మా ఫాదర్ సర్పంచ్ లేదు. దాన్ని ప్రభుత్వం గుర్తించాలి, మా పార్టీ నేత గుర్తించాలి, మా పార్టీ నాయకులు గుర్తించాలి. చూద్దాం ఇప్పుడే ఎలాగో. ఇప్పుడు ఇక్కడైతే ఫస్ట్ అయితే ప్రభుత్వం రావాలి కదా. కావాలి వచ్చినా గుర్తిస్తాను, కూడా ఆశపడుతున్నాను. చూద్దాం కాదు నిర్ణయిస్తుంది. కాదు టైం. నమస్కారం. థ్యాంక్ యూ అండి.